గుడ్ మార్నింగ్. బాగున్నారా? మన జీవితంలో కొన్ని చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ కొన్ని పరిస్థితుల్లో చాలా తక్కువగా ఉంటాం. సి, ఫినాన్షియల్గా చాలా బాగుండొచ్చు, కానీ జ్ఞానంలో చాలా తక్కువ ఉండొచ్చు. దానివల్ల ఈ ఫినాన్సెస్ని ఎలా గ్రో చేయాలో మనకు తెలియక నష్టపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో జ్ఞానం ఉంటుంది, కానీ నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి కానీ నీ దగ్గర ధనం ఉండదు. కొన్నిసార్లు జ్ఞానము ఉంటుంది, ధనము ఉంటుంది, కానీ స్పిరిచువాలిటీ ఉండదు. సో దెర్ విల్ బి సమ్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ ఆల్వేస్ ల్యాక్ ఆఫ్ దాట్. అయితే అది పెంచుకోవడానికి, అందులో పెరగడానికి మనుషుల యొక్క జ్ఞానం సరిపోదు, మనుషుల యొక్క బలం సరిపోదు. యూ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ దాట్. దేవుని అంది ఎప్పుడు కూడా మన జ్ఞానము ఆయన అంది, మన విజ్డమ్ ఆయన అంది, మనం సంపాదించుకునే ఒక క్యాపబిలిటీ ఆయన అంది. ప్రతి విషయంలోనూ ఆయనే మనకి ఇవ్వగల సమర్థుడు అన్న విషయాన్ని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నువ్వు పొందడం ప్రారంభిస్తావు. బైబిల్లో ఒక మాట కనిపిస్తుంది, మీకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29:12 ఒక మాట ఉంటుంది, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కనుగొను, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికీ బలమునిచ్చేవాడవును నీవే. చూసారా ఎంత అద్భుతమైన మాట? ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే, గొప్పతనం ఇచ్చేది ఆయనే, సమస్తమును ఏలువాడు ఆయనే, బలమునిచ్చేవాడు నీవే, పరాక్రమునిచ్చేవాడు నీవే, హెచ్చించేవాడవు నీవే. ఎన్ని సంగతులు మరి దేవుని మీద ఆధారపడుతున్న భక్తుడు మనకు కనిపిస్తుంది. ఈరోజున దేవుని మీద మనం ఆధారపడేటప్పుడు అయ్యా అన్నిటిని ఏలువాడు నీవే కనుక నీ అందే నేను అనుకుంటున్నాను అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తూ దేవునికి సరెండర్ అవుతావో ఆయన నిన్ను హెచ్చించి దీవించేవాడుగా ఉన్నాడు. హ్యావ్ అ బ్లెస్డ్ డే.